హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మనకి మిక్స్డ్గా ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే ఫ్లాట్గా ఉన్నాయని చెప్పచ్చు. మన మార్కెట్స్ కూడా దానికి అనుగుణంగా ఈరోజు ఫ్లాట్గా ఓపెన్ అయింది. తర్వాత అక్కడ నుంచి ఒక దశలో 16,700 పైకి వెళ్ళింది. అయితే సెకండ్ హాఫ్లో అంటే మిడ్ సెషన్లో 130 ఆ టైంలో నిఫ్టీ హై నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము. ఓవరాల్గా నిఫ్టీ గమనిస్తే మనకి +10 పాయింట్స్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయింది, -120 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. నిఫ్టీ కానీ గమనిస్తే 16,634 దగ్గర క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 35,586. నిన్న బ్యాంక్ నిఫ్టీలో చాలా స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. బయలుదేరి చెప్పాలంటే చాలా స్టాక్స్లో, బ్యాంకింగ్ స్టాక్స్లో నిన్న షార్ట్ కవరింగ్ అనేది చూసాము. మళ్ళీ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కొంత హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. ఇక మరోవైపు అదానీ ఫోర్ట్స్, హెచ్డిఎఫ్సీ లైఫ్, హిండాల్కో లాంటి స్టాక్స్ ఈరోజు టాప్ గెయినర్స్గా నిఫ్టీలో ఉన్నాయి. ఇక బజాజ్ ఫిన్సర్, టైటాన్, మారుతి లాంటి స్టాక్స్ ఈరోజు టాప్ లూజర్స్గా కనపడ్డాయి. నిన్న మన మార్కెట్స్లో చాలా వరకు మిడియన్ స్మాల్ క్యాప్లో చాలా రోజుల తర్వాత మంచి ర్యాలీ అనేది చూసాము. ఈరోజు కూడా కొంతమేర పర్లేదు అనిపించింది. అయితే మార్నింగ్ టైంలో ఇంకా మిడియన్ స్మాల్ క్యాప్లో మంచి ర్యాలీ అనేది కనపడింది. అయితే సెకండ్ హాఫ్లో కొంచెం మిడియన్ స్మాల్ క్యాప్లో హై నుంచి కొంత కరెక్ట్ అయినాయి. ఓవరాల్గా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే 959 స్టాక్స్ ఎన్ఎస్సీలో అడ్వాన్సెస్ ఉంటే 527 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా నిన్న ఈరోజు కొంచెం మిడియన్ స్మాల్ క్యాప్ పర్లేదు అనిపించింది. అయితే ఈ మిడియన్ స్మాల్ క్యాప్ నిన్న ఈరోజు వచ్చిన ర్యాలీ సస్టైన్ అవుతుందంటే నేను కూడా పెద్దగా సస్టైన్ కాకపోవచ్చు అండి. ఇంకా ఈ మిడియన్ స్మాల్ క్యాప్లో బాగా సెల్లింగ్ అనేది రావచ్చు నేను అనుకుంటున్నాను. సో మిడియన్ స్మాల్ క్యాప్లో ఉన్నవాళ్ళు ఇంత పదే పదే మనం చెప్తూ ఉంటాం, ఏవైతే అబ్నార్మల్గా పెరిగాయో వాటి సెల్ ఆఫ్ చూస్తున్నాం, కాబట్టి అటువంటి స్టాక్స్ జోలికి వెళ్ళకండి, అంటే కొంచెం పడింది కదా అని చెప్పేసి కొనకండి. ఇట్ ద సేమ్ టైం బాగా పెరుగుతున్న స్టాక్స్ అంటే, ఎందుకంటే మన మెసేజ్లు చూస్తుంటే ఏవైతే బాగా పెరుగుతున్నాయో చేంజ్ చేసుకుంటున్నారండి. ఈ టైంలో చేంజ్ చేసుకున్నాం అనేది కరెక్ట్ కాదు. కొంచెం మిడియం స్మాల్ క్యాప్ మాత్రం వెయిట్ అండ్ వాచ్ ధరలు అంటాను ఉండమని చెప్తాను. ఇట్ ద సేమ్ టైం యావరేజ్ కూడా చేయకండి అండి. చాలామంది ఏంటంటే యావరేజ్ గురించి అడుగుతున్నారు, యావరేజ్ చేయకండి. యావరేజ్ ఏ స్టాక్లో చేయాలి, మనం ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీలో బాగా పడినప్పుడు యావరేజ్ చేసుకోవాలి. అంతేగాని ఫండమెంటల్స్ వీక్ అవుతున్న టైంలో కంపెనీని యావరేజ్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం వాల్యుయేషన్స్ బాగా ఎక్స్పెన్సివ్ ఉన్న స్టాక్స్లో కూడా ఏమాత్రం కూడా యావరేజ్ అనేది, ఈవెన్ మంచి కంపెనీ అయినా సరే యావరేజ్ ఈ టైంలో చేయొద్దు. ఇది ఇక ఫ్యూచర్స్లో ఏ విధంగా ఉంది పరిస్థితి. రేపు ఈ సిరీస్కి ఆగస్ట్ సిరీస్ ఎఫ్ఎండ్ క్లోజింగ్ ఉంది. సో దాని తగ్గట్టుగానే మనకి ఈరోజు స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ చూసాము. సో నెక్స్ట్ మంత్కి రోల్ ఓవర్స్ పర్లేదు అనిపిస్తుంది. అయితే ఎక్కువగా పెద్ద కంపెనీస్లోనే రోల్ ఓవర్స్ జరుగుతున్నాయి, ఈ చిన్న కంపెనీస్లో మాత్రం పెద్దగా రోల్ ఓవర్స్ అయితే కనపడలేదు. ఓవరాల్గా చెప్పాలంటే బేస్డ్ ఆన్ ఫ్యూచర్స్లో పరిస్థితిని చూసి చెప్పాలి అంటే మాత్రం రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలే ఉన్నాయి. అయితే నిఫ్టీలో మాత్రం కొంచెం హయ్యర్ లెవెల్స్లో 16,800 అది దాటి ఇమీడియట్గా అయితే పెరగకపోవచ్చు. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే నిఫ్టీకి 16,400 అనేది ఒక సపోర్ట్ ఉండవచ్చు, అదేవిధంగా 16,200 అనేది ఇంకొక సపోర్ట్ ఉండవచ్చు. ఓవరాల్గా నిఫ్టీ ఇనిషియల్గా రేంజ్ బౌండ్లో ఉండే అవకాశం ఉంది. అయితే మనం ఒకటి గమనించాలి, లాస్ట్ ఫ్యూ డేస్గా ఎఫ్ఐఎస్ సెల్లింగ్లో ఉన్నారు. ఒకవేళ ఎఫ్ఐఎస్ నెక్స్ట్ మంత్ సెల్లింగ్ అనేది ఎక్కువైతే మాత్రం నిఫ్టీ ఇన్ని రోజులు మనం ఓన్లీ స్టాక్స్ పడుతున్నాయి, ఇండెక్స్ పట్టలేదు. ఈసారి ఏమవుతుంది నెక్స్ట్ మంత్లో ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కొంచెం ఎక్కువైతే కొంచెం ఇండెక్స్ కూడా పడడానికి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి అండి. ఇక రెగ్యులర్గా మనకి అడుగుతున్న స్టాక్స్లో ఇంటలెక్ట్ డిజైన్ గురించి చాలామంది అడుగుతున్నారండి. ఇంటలెక్ట్ డిజైన్, సో ఇప్పుడే నేను చెప్పడం జరిగింది, ఏవైతే స్టాక్స్ అంటే మనం ప్రైస్ చూసి కొనడం అనేది కరెక్ట్ కాదండి, అంటే దాన్ని చేంజ్ చేసి కొనడం అనేది కరెక్ట్ కాదు. సో చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఇక్కడే దెబ్బతింటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటలెక్ట్ డిజైన్ ఉంది, ఇది కానీ గమనిస్తే మామూలుగా అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ దీని స్టోరీ కానీ చూస్తే ఎప్పుడు కూడా ఇది 250-260 రేంజ్లో కొన్ని ఏళ్ళ పాటు కొనసాగింది. తర్వాత కోవిడ్ తర్వాత బాగా పెరిగింది, రీసెంట్గా బాగా పెరిగిందండి. ఇట్ ద సేమ్ టైం పడ్డం కూడా భారీగా లాస్ట్ ఒక ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్లోనే ఇది దగ్గరగా 900 లెవెల్కి వెళ్ళంటే 892 అనమాట రీసెంట్ హై, అక్కడ నుంచి 600 బిలో కూడా వచ్చి ప్రస్తుతానికి 638 దగ్గర ఉంది. సో వీళ్ళ మెయిన్ బిజినెస్ అంతా కూడా బ్యాంకింగ్ అండి, బ్యాంకింగ్ తర్వాత ఇన్సూరెన్స్లో కూడా వీళ్ళు ఉన్నారు. అయితే ఇది ఇంత పెరగడానికి అంటే ఇటు ఫండమెంటల్స్ పరంగా అంత సపోర్ట్ చేయటం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు మార్చ్ 2019 ఓవరాల్గా ఫైనాన్షియల్ ఇయర్ చెప్తున్నాను,
రెవెన్యూస్ కనుక గమనిస్తే 1450 crores అనమాట మార్చి 2019. అదేవిధంగా మార్చ్ 2020 ఫైనాన్షియల్ ఇయర్ కనుక గమనిస్తే 1347 రెవెన్యూస్. అదే లేటెస్ట్ ఇయర్ కానీ గమనిస్తే మనకి 1497. అంటే పెద్దగా అటు గ్రోత్ లేదు, బట్ స్టాక్ మాత్రం 200 రూపీస్ స్టాక్ కాస్త మనకి 900 వెళ్ళింది. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ విధంగా పెరిగినప్పుడు అటు ఫండమెంటల్స్ సపోర్ట్ చేయనప్పుడు లేదా గ్రోత్ అనేది లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఇమీడియట్గా దాంట్లో ఆల్రెడీ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఫ్రెష్గా కొనడం అనేది కరెక్ట్ కాదండి. సో ఇంటలెక్ట్ డిజైన్ ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ అండి, దీంట్లో గ్రోత్ కనపరచలేదు. స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ చూస్తుంది, గ్రోత్ ఉన్న స్టాక్కి కొంచెం ఎక్కువైనా సరే వాల్యూ ఇస్తుంది, బట్ ఇటువంటి గ్రోత్ లేని స్టాక్స్కి అంత వాల్యూ ఇవ్వదండి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం దీంట్లో ఇది ఇన్ని రోజులు పెరిగింది అంటే దీనికి ఒకే ఒక కారణము అటు ఐటీ చాలా మనం ఈ రోజు కూడా చూస్తున్నాము, ఐటీ కంపెనీస్ లాస్ట్ ఒక 1 మంత్గా భారీగా పెరిగాయి. అన్ని కూడా వాల్యుయేషన్స్ ఎక్స్పెన్స్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఒక సెక్టర్ పెరిగితే దానికి ఆ సెక్టర్లో అన్ని స్టాక్స్ మంచి స్టాక్స్ పెరుగుతాయి, చెడ్డ స్టాక్స్ పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి, అందులో భాగంగా అన్ని పెరుగుతాయండి. సో ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. సో ఆ టైంలో మనం ఎగ్జిట్ కావాలి. ఇప్పుడు మనకి ఒక 1 ఇయర్ అంటే ఒక లాస్ట్ 1 ఇయర్లో ఫార్మా స్టాక్స్ భారీగా పెరిగాయి, లాస్ట్ ఒక 2 మంత్స్గా మళ్ళీ బాగా పడుతున్నాయి. సో మూడ్ చేంజ్ అయిపోయింది. ఇట్లనే రేపు ఐటీ కంపెనీస్ కూడా మారిపోతుంది అనమాట, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సెక్టర్ పెరుగుతుంటాయి. సో మనం ఏం చేయాలంటే ఇటువంటి ఇంటలెక్ట్ డిజైన్ ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ అండి, కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్స్ పరంగా బాగా ఎక్స్పెన్సివ్. కాబట్టి దీంట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు మాత్రం ఏదైనా ఎంత కొంత ప్రాఫిట్ ఉంటే ఎగ్జిట్ కాండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి, ఫ్రెష్ బయ్యింగ్ అయితే వద్దని చెప్తాను. సో ఇంకోటి కార్ ట్రేడ్ అంటే రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీ అండి. సో ఇది దీని గురించి అంటే ఐపీఓ కాబట్టి అందరూ కూడా దీని గురించి స్టడీ చేసే ఉంటారు, పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే అటు మనకి యూజ్డ్ కార్స్ కానివ్వండి, న్యూ కార్స్ కానివ్వండి పోర్టల్ అనమాట. సో ఇటువంటి మనకి కార్24 కానివ్వండి చాలా ఉన్నాయి, అంటే ఒక 4-5 ఉన్నాయండి, ఇంకా చాలా చిన్న చిన్నవి కూడా ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఈ సెగ్మెంట్లో కానీ గమనిస్తే వీళ్ళు ఉన్న అన్నింటిలో కూడా ప్రాఫిట్ ఉన్న కంపెనీ, మిగతా వాళ్ళు మాత్రం అంత పెద్దగా ప్రాఫిట్స్ లేదు. అంటే వీళ్ళు పీర్ కాంపిటీటర్స్ అంటే లిస్టింగ్లో లేవండి, లిస్టింగ్లో లేవు, బట్ వీళ్ళకి కాంపిటీషన్ ఉందండి, చాలా కాంపిటీషన్ ఉంది. సో ఫండమెంటల్ పరంగా ఓకే, కాకపోతే ఏంటంటే ఇందులో గ్రోత్ ఉందండి ఇందులో ఈ కంపెనీలో, బట్ వాల్యుయేషన్స్ చాలా చాలా ఎక్స్పెన్సివ్. దగ్గరగా 80 PE దగ్గర మనకి ఇది ఉంది. రీసెంట్ ఐపీఓ మనకి తెలిసిందే అంత సక్సెస్ కాలేదు, ప్రైస్ కూడా ఐపీఓ ప్రైస్ బిలో వచ్చేసింది. సో నేను అనుకోవడం ఈ స్టాకు ఇంకా కొంచెం వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఈ స్టాక్లో. ఇంకా నేను అనుకోవడము ఇంకా ఫర్దర్గా కరెక్షన్ కొనసాగే అవకాశం ఉంది, అయితే భవిష్యత్తు మాత్రం ఉందండి. వీళ్ళకి ఏంటంటే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ బిజినెస్ ఏంటంటే B2B, బిజినెస్ టు బిజినెస్ అంటారు, బిజినెస్ టు కస్టమర్ అండ్ B2C ఉన్నారు. అయితే వీళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటంటే అటు యూజ్డ్ కార్స్, తర్వాత న్యూ కార్స్, తర్వాత వాల్యుయేషన్స్, కార్ వాల్యుయేషన్స్ వీటి మీద వస్తుంటుంది. దీంతో పాటు అదర్ ఇన్కమ్ ఉంటుందండి వీళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక ఫైనాన్స్ చేశారు, కార్ ఫైనాన్స్ అయింది, వీళ్ళ ద్వారా అయిందంటే వీళ్ళకి ఎంతో కొంత రెవెన్యూస్ వస్తాయి, రెవెన్యూస్లో యాడ్ అవుతుంది. తర్వాత ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అనమాట, అదర్ ప్రోడక్ట్స్ వీళ్ళకి అడిషనల్గా వీళ్ళకి యాడ్ అవుతాయి. నెట్వర్క్, దీంతోపాటు నెట్వర్క్ కూడా చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ ఉందండి, అంతా ఓకే. కాకపోతే ఏంటంటే ప్రైస్ అనేది మనం ఎక్కువ ఉంది, అంటే 10 రూపాయల వస్తువు ఈరోజు మనకి 100 రూపాయలు ఉంది, కాబట్టి మనం 100 రూపాయల వస్తువుని కొనం కాబట్టి 10 రూపాయల వస్తువు 100 రూపాయలు కొనం కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి కరెక్షన్ ప్రైస్ డిస్కవరీ అంటారు, అంటే ఐపీఓ వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆ స్టాకు పైకి కిందకి వెళ్ళము, ఏదో ఒక ప్రైస్ అనేది స్టేబుల్ అవుతుంది. ఆ ప్రైస్ స్టేబుల్ కావడానికి కనీసం ఒక 2-3 మంత్స్ పడుతుంది. సో ప్రైస్ ఏదో ఒక ప్రైస్ లాగినాక మనం ఫ్రెష్ బయ్యింగ్ అయితే చేసుకోవచ్చు, బట్ ఈ లెవెల్లో మాత్రం నేను వద్దని చెప్తాను. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైనా స్టాక్ ఐపీఓకి వచ్చి ఐపీఓ ప్రైస్ కన్నా కిందకు వస్తే మాత్రం ఆ స్టాక్ ఇమీడియట్గా అయితే పెరగదండి, అది గుర్తుపెట్టుకోండి. ఐపీఓ ప్రైస్ కన్నా కిందకు వచ్చేస్తే ఆ స్టాకు ఒక 5-6 నెలలు ఇంకా కిందకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఇది ఇమీడియట్గా పెరిగే అవకాశం లేదు, ఇంకా కొంచెం కిందకు రావచ్చు. బట్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్తో అంటే ఒక 3-4 ఏళ్ళ ఉద్దేశం ఉంటే కరెక్షన్స్లో దీన్ని అక్యుమిలేట్ చేసుకోమంటాను. అంటే కరెక్షన్స్ అంటే ఒక 5% అట్లా పడినప్పుడు కాదండి, భారీగా పడినప్పుడు. మార్కెట్స్ పడలేదు ఇప్పుడు, మార్కెట్స్ కూడా పడినప్పుడు ఇది కూడా పడుతుంటే అప్పుడు మేము దీన్ని ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక రీసెంట్గా చాలామంది అడుగుతున్న స్టాక్ అరబిందో ఫార్మా గురించి అడుగుతున్నారండి. అరబిందో ఫార్మా కానీ గమనిస్తే రీసెంట్గా 1000 రూపీస్ నుంచి బాగా భారీగా కరెక్ట్ అయింది. సో ప్రస్తుతానికి ఇది మనకి 700 లెవెల్స్ దాకా వచ్చేసింది. సో ఓవరాల్గా ఈ స్టాకు ఈ విధంగా కరెక్ట్ కావడానికి రీజన్ ఏంటి?
సో మెయిన్ రీజన్ అంటే ఏంటంటే అండి, వీళ్ళు ఇండియాలో టాప్ కంపెనీస్లో బల్క్ లో ఉన్నారు, ఫార్ములేషన్స్లో ఉన్నారు, ఏపీఎస్లో ఉన్నారు. సో వీళ్ళ మెయిన్ బిజినెస్ అంతా కూడా ఎక్స్పోర్ట్స్ ద్వారా వస్తుంది. డెవలప్డ్ కంట్రీస్లో మరి ముఖ్యంగా అటు యుఎస్ కానీ యూరోప్ కంట్రీస్ నుంచి వీళ్ళకి మెయిన్ బిజినెస్ 75% అక్కడి నుంచే వస్తుందండి. వీళ్ళు ఏంటంటే లాస్ట్ ఒక 2-3 quarters వీళ్ళు రిజల్ట్లో వాళ్ళు చూపించలేకపోయారు, అంటే వాళ్ళ గ్రోత్ అనేది మనకి చూపించలేకపోయారండి. సో దానివల్ల ఏంటంటే ఈ స్టాక్లో బాగా మనకి కరెక్షన్ అనేది చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ క్వార్టర్ రెవెన్యూస్ కనుక గమనిస్తే 5,702 crores అనమాట. ఇదే జూన్ 20 అంటే లాస్ట్ ఇయర్ 5,925 అంటే లాస్ట్ ఇయర్ కన్నా తగ్గింది. అదే 2019 జూన్ క్వార్టర్ కానీ గమనిస్తే 5,445 అంటే లాస్ట్ 2 years వీళ్ళకి టాప్ రెవెన్యూస్ పరంగా, టాప్ లైన్ గ్రోత్ అంటే రెవెన్యూస్ పరంగా పెద్దగా భారీగా పెరిగింది అయితే ఏం లేదు. అంటే అక్కడక్కడే ఉన్నాయన్నమాట రెవెన్యూస్, అక్కడక్కడే ఉన్నాయి. సో బట్ వాల్యుయేషన్స్ పరంగా మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి 7-8 PEలో ఉంది. పెద్ద కంపెనీల్లో ఫార్మా కంపెనీస్లో 7-8 PE అంటే ఉన్న కంపెనీ ఏదైనా ఉంది అంటే అది అరబిందో ఫార్మా, అది పాజిటివ్ అంశము. ఇంకొక పాజిటివ్ అంశం ఏంటంటే డెట్ అనేది లాస్ట్ ఒక అంటే 2019 నుంచి కంటిన్యూగా డెట్ అనేది తగ్గుతూ వచ్చింది. సో అది కూడా ఒక పాజిటివ్ అంశము. నెగిటివ్ అంశం ఇంతకు నేను చెప్పినట్టుగా వీళ్ళకి అటు రెవెన్యూస్ బిజినెస్ పరంగా గ్రోత్ లేదండి. ఎప్పుడైతే బిజినెస్ గ్రోత్ వస్తుందో అప్పుడు మళ్ళీ స్టాక్లో మళ్ళీ ఫ్రెష్ బయింగ్ అనేది మనకి చేసుకోవచ్చు. నా ఉద్దేశం ప్రకారం ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయండి. వీళ్ళు ఇంకా వీళ్ళ దాదాపు అన్ని సెగ్మెంట్లో ఉన్నారు, తర్వాత పైప్లైన్లో, తర్వాత అంకాలజీ పైప్లైన్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీళ్ళ రీసెంట్గా అంకాలజీ మీద కూడా వీళ్ళు బాగా ఫోకస్ చేస్తున్నారు. ఇటువంటి అంకాలజీ కానివ్వండి, తర్వాత హార్మోన్ వాటి మీద వీళ్ళు బాగా ఫోకస్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కొంచెం కాంప్లెక్స్ అనమాట. కాంప్లెక్స్ అంటే ఎవరు చేయలేని పని వీళ్ళు చేయగలుగుతారు. అంటే ఇవన్నీ కాదు, పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఇటువంటి వాటి మీద ఫోకస్ చేస్తుంటారు. R&D డివిజన్ ఉంటుంది. సో దట్ ఏంటంటే ఫ్యూచర్ ఏంటంటే వీళ్ళకి ఫ్యూచర్ అయితే బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే ఇంకొక మైనస్ పాయింట్ కూడా ఉంది, తర్వాత US కానీ తర్వాత యూరోప్లో ఆ కంట్రీస్ తీసుకునే నిర్ణయాలు కూడా ఇటువంటి స్టాక్స్ మీద కొంచెం ప్రభావం చూపిస్తుంటాయి అన్నమాట. సో అదొక నెగిటివ్ అంశం. బయలర్ చెప్పాలంటే ఓవరాల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అరబిందోని హోల్డ్ చేయండి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ కొంచెం ఇంప్రూవ్ కానీ కాగలిగితే మళ్ళీ స్టాక్ బౌన్స్ అవుతుంది. దీంతోపాటు ఓవరాల్గా ఫార్మా సెంటిమెంట్ బాగాలేదు. నేను కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఫార్మా స్టాక్స్ కూడా బౌన్స్ అయ్యే, ఫార్మా స్టాక్స్ కొంచెం లోయర్ లెవెల్స్ నుంచి బౌన్స్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్గా అరబిందో ఫార్మాని హయ్యర్ లెవెల్స్లో కొన్న వాళ్ళు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. యావరేజ్ అయితే వద్దండి, కొంచెం ఆగండి. ఒక 1 month అట్లా చూసి యావరేజ్ చేసుకోండి, లేదా నెక్స్ట్ క్వార్టర్ చూసి యావరేజ్ అయినా చేసుకోవచ్చు. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. దీంతోపాటు నెక్స్ట్ మంత్ 4th-8th హోటల్ ఐలాపురం అండి, విజయవాడ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ మీట్ ఉంది. దీంట్లో 4th కంప్లీట్గా టెక్నికల్ అనాలిసిస్, తర్వాత ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బేసిక్స్ ఉంటాయి, తర్వాత 5th ఫండమెంటల్ అనాలిసిస్. ఇప్పుడే మనం చూసుకున్నాం చాలా కంపెనీస్ రిజల్ట్ పరంగా వాల్యుయేషన్స్ అని ఇటువంటివన్నీ కూడా మనం ఆ రోజు మాట్లాడుకుంటాం. దీంతోపాటు ఫ్యూచర్ ఒక స్టాక్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి కూడా మాట్లాడుకుంటాం. కేస్ స్టడీ ఉంటుంది, ఇవన్నీ కూడా 5th ఉంటుంది. విజయవాడ హోటల్ ఐలాపురం అండి, ఇది హోటల్ ఐలాపురంలో ఈ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ మీట్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద మెసేజ్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ అండి. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక ప్రాఫిట్ మాస్టర్ .in. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్.